ఏపీకి ప్రత్యేక హోదాపై కంటే పొత్తులపైనే ఫోకస్ పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారు. 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్న ఎన్డీఏలో చేరడానికి రెడీ అయిపోతున్నారు. దీంతో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకనే రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాపులు వేధించిన చంద్రబాబు టీడీపీ నేతలతోనే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. పవన్ కళ్యాణ్ నిర్ణయాలతో జనసైనికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వేధిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించలేదని ప్రశ్నించారు. అవినీతి చేసి జైలుకెళ్లిన చంద్రబాబుకు ఎందుకు మద్దతుగా నిలిచారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఎంపీ కేసుని నాని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. చంద్రబాబుకు మైనార్టీలంటే పడదని, బాబు లాంటి మోసగాలను నమ్మొద్దన్నారు. బీజేపీతో చంద్రబాబు ఆడుతున్న నాటకాలను మైనార్టీలు గమనించాలన్నారు. మహిళా సాధికారితే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకుందామన్నారు మంత్రి ఉష శ్రీచరణ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొడలో వార్డులో మహిళలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. రాష్ట్రంలో మహిళా అభ్యున్నతే ధ్యేయంగా సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మహిళా సాధికారతను చేతలు చూపించిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. వాసిరెడ్డి పద్మ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. స్త్రీల కోసమే పథకాలు, స్త్రీ కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయని, మహిళల ఆవశ్యకత ఈ ప్రభుత్వంలో మరింత పెరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి స్త్రీ ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నారా లోకేష్ తన స్థాయికి మించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు హిందూపురం నియోజకవర్గం పరిశీలకులు వల్లివేడు రాజారెడ్డి. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం గురించి మాట్లాడే ముందు నోరగతులు పెట్టుకోవాలని హెచ్చరించారు. లోకేష్ స్థాయి ఓటరుకు ఎక్కువ, వార్డ్ మెంబర్కు తక్కువ అని ఎద్దేవా చేశారు. అమలాపురం పరిధిలో మంత్రి పినిపే విశ్వరూప్ పర్యటించారు. మండలంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. 16 కోట్ల నిధులతో కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాల్ని 2772 మంది లబ్ధిదారులకు పట్టాల రూపంలో పంపిణీ చేశారు మంత్రి పినిపే విశ్వరూప్. అనంతరం బండారులంకలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభించి సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీలో చేరికలు భారీగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన 30 టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి కండువాలను కప్పి ఆహ్వానించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు తాము ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లుగా తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత నిధుల్ని విడుదల చేశారు. సుమారు 17,720 మంది లబ్ధిదారులకు 33.22 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు సమన్వయకర్త ఈవూరి గణేష్. ప్రతి అక్క చెల్లెలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాల ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి చేయూతనిస్తున్నారని గణేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు కవాతు నిర్వహించారు. కేంద్ర బలగాలు డీఎస్పీ సుందర్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కోటి ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. తిరుపతి జిల్లా ఏరూరులో సైకత శిల్పి సనత్ కుమార్ ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ విష్ చేశారు. సృష్టికి మూలం, గమనం మహిళలే అని తెలిపారు. ఇక అన్ని రంగాల్లో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి మహిళలకు సైకత శిల్పాన్ని రూపొందించి వారికి అంకితం ఇచ్చారు సనత్ కుమార్. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ పిల్లలు విద్య కోసం 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత వైఎస్ఆర్ది అని గూడూరు ఇన్ఛార్జ్ మేరుగా మురళి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు సనత్ నగర్లో ముస్లిం మైనారిటీ సదస్సు జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం 25,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. వైజాగ్ వేదికగా ఈ నెల 31 ఏప్రిల్ 3న నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు తదితర విషయాలపై చర్చించేందుకు డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి ఢిల్లీ క్యాపిటల్స్ ఆపరేషన్స్ టీం సభ్యులతో సమావేశమయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా శివనామస్మరణలతో శైవక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది, ఓంకారం, యాగంటి, భోగేశ్వరం, నవనందుల క్షేత్రాల్లో భక్తుల శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా అర్ధరాత్రి లింగోద్భవ కార్యక్రమం, స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అనంతరం స్వామివారికి కళ్యాణోత్సవ కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు అర్చకులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రమైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి శివరాత్రి మహోత్సవ శోభ సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమురుగింది. రాత్రి 8 గంటలకు అఖండ జగజ్యోతిని వెలిగిస్తారు. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి శ్రీశైలం మల్లన్నకు తరహాలో బాగా అలంకరణ జరుగుతుంది.
తిరుమల శ్రీవారిని భీమా చిత్ర యూనిట్ దర్శించుకుంది. ఇవాళ వీఐపీ దర్శన సమయంలో భీమా మూవీ హీరో గోపీచంద్, దర్శకుడు హర్షలు వేర్వేరుగా శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. భీమా చిత్రం భారీ విజయం సాధించాలని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నట్లుగా తెలిపారు గోపీచంద్. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి కాలేజీ ఆక్రమణల్ని అధికారులు కూల్చివేస్తున్న నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబం రాజకీయ సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి కలిశారు. అయితే ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతామన్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. మహిళలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం చేసే జీవో నెంబర్ 3కి వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా చేశారు. జీవో వల్ల ప్రభుత్వ నియామకాల్లో మహిళల రిజర్వేషన్లు అమల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. వెంటనే జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి బడే భాయ్ అనడంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు సంధించారు. మోడీ బడే భాయ్ అయితే రేవంత్ ఛోటా భాయ్ అయ్యాడని ఎద్దేవా చేశారు. మోడీ సహకారం అడిగారంటే రాహుల్ ప్రధాని కావద్దనా లేక అయ్యే ఛాన్స్ లేదనా అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు కేటీఆర్. ములుగు జిల్లా జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్లో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. గిరిజన ఇన్ఛార్జ్ వంపికృష్ణకు ఆఫీసులో భవనంలో బాధ్యతలు కల్పించారు మంత్రి సీతక్క. ఎంపీ మాలోత్ కవిత అనంతరం రామప్ప దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు జిల్లా ఎన్నికల అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పన్వర్ హాల్లో పోలీసులు బ్యాంకు కోఆర్డినేటర్లతో రొనాల్డ్ రోస్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పలు ఏజెన్సీలకు ఎన్నికల నియమావళి, నగదు రవాణాపై మార్గదర్శకాలను వివరించారు. మహిళా ఆరోగ్యం, సాధికారత, హక్కుల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఓజోన్ హాస్టల్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కొత్తపేట నుంచి ఎల్బీ నగర్ వరకు 3K వాక్థాన్ నిర్వహించారు. వెనుకబడిన షెడ్యూల్డ్ తరగతులకు చెందిన 10,000 మంది పాఠశాల బాలికలకు లక్ష్యంగా హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని అమలు చేశామన్నారు ఓజోన్ హాస్పిటల్ సభ్యులు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులు ప్రవేశపెట్టిన పూనా నార్కం ప్రచారానికి మావోయిస్టులు ఆకర్షితులైనట్లుగా పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సుక్మా డీఎస్పీ ఉత్తమ్ ప్రతాప్ సింగ్ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. అయితే లొంగిపోయిన వారికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పథకం కింద ఆర్థిక సహాయం అందజేయనున్నామని డీఎస్పీ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణవాసి రామకోటి రామరాజు తన భక్తిభావాన్ని చాటుకున్నాడు. సుమారు 15,000 నాణాలతో 10 అడుగుల భారీ శివలింగాన్ని రూపొందించారు. 2 రోజుల పాటు శ్రమించి రూపొందించారని, ప్రస్తుతం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని తెలిపారు రూపకర్త రామకోటి రామరాజు. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. ఎల్బీ నగర్ శివగంగా కాలనీలో శ్రీ సదాశివేశ్వరాలయంలో భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడుతోంది. 12వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయాల్లో భక్తుల శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. రాత్రి వరకు ప్రత్యేక పూజలు, సాయంత్రం స్వామివారికి కళ్యాణం కూడా జరుగుతుందని ఆలయ అర్చకులు అన్నారు. తెలంగాణ ఎస్ఐవి డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్రావు వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు నివేదిక అందించారు. ఎస్ఐబిలోని కీలక ఫైన్స్ను మాయం చేసినట్లుగా గుర్తించారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ సోదాల్లో ఆరేళ్లలో 100 కోట్ల అమ్మకాలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. మిగతా 10 క్యూబై టానిక్ వైన్ షాప్స్ లెక్కలపై జీఎస్టీ ఎక్సైజ్ అధికారులు ఆరాతీస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ అడ్రస్తో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో టానిక్ ఎలైట్ షాప్ లైసెన్స్ జారీ అయింది. ఈ షాప్కు ఇచ్చిన మినహాయింపులపై ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలి క్రాస్ రోడ్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు పోలీసులు. సాలూరు నుంచి విశాఖకి అనుమానాస్పదంగా వస్తున్న కారును పోలీసులు చెక్ చేశారు. ఈ క్రమంలో కారులో 12 లక్షల రూపాయల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపించకపోవడంతో 12 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. సూర్యాపేట వాసి మెడికల్ షాప్ నిర్వాహకుడు రవీంద్ర నాయక్ ఇంట్లో 10 రకాల మెడిసిన్స్, పలు కఫ్ సిరప్స్, 150 నైట్రోజెపా మాత్రలు సీజ్ చేశారు. తారనాకలో అనధికారిక నిల్వలు, వైద్య పరికరాలు విక్రయిస్తున్న డీలర్ ఎంఎస్ మెడికల్ సిస్టమ్స్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బస్ డ్రైవర్ కండక్టర్ను ఓ ఆటో డ్రైవర్ చిత్తకొట్టాడు. రోడ్డుపై అడ్డుగా ఉన్న ఆటోను తీయమన్న డ్రైవర్పై కోపోద్రిక్తుడైన ఆటో డ్రైవర్ చిరంజీవి పిడిగుద్దులో వర్షం కురిపించాడు. అడ్డు వచ్చిన కండక్టర్పై
సైతం చేయి చేసుకున్నాడు. అంతటితో ఆకుండా బస్సు అద్దాలని ధ్వంసం చేశాడు. ఆపేందుకు ప్రయత్నించిన స్థానికులపై రాళ్లతో దాడి చేసేందుకు యత్నించాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పెద్దపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి పట్టణంలోని శారద కాంప్లెక్స్లోని సూర్య మొబైల్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. షాప్లోని మొబైల్ ఫోన్స్తో పాటుగా సామాగ్రి పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ మంటలు పక్కనే ఉన్న పూజా సామాగ్రి సెంటర్కు వ్యాపించడంతో లక్షలాది రూపాయల విలువైన పూజా సామాగ్రి అగ్నికి ఆహుతయింది. ఢిల్లీలోని భారత మండపంలో నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. 20 కేటగిరీల్లో ఉత్తమ క్రియేటర్స్కు పురస్కారాలు అందజేశారు. వాస్తవాల్ని ప్రజలకు చేరవేయడంలో క్రియేటర్స్ విశేషంగా కృషి చేస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. మహిళా దినోత్సవం సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పారు ప్రధాని మోదీ. వంట గ్యాస్ సిలిండర్పై 100 రూపాయలు తగ్గిస్తున్నట్టుగా ప్రకటించారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు ప్రధాని మోదీ. ముఖ్యంగా నారీ శక్తికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రచయిత, సామాజికవేత్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి ఎంపికపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన చేయడం సంతోషంగా ఉందన్నారు. సామాజిక సేవలో సుధామూర్తి స్ఫూర్తిదాయక ముద్ర వేశారని కొనియాడారు. పశ్చిమ బెంగాల్లో పలుచోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో భాగంగా తనిఖీలు చేస్తోంది. ఇటీవల ఈడీ అధికారులపై టీఎంసీ నేతలు దాడులు చేసిన నేపథ్యంలో భారీ సెక్యూరిటీ మధ్య సోదాలు చేపట్టారు. టెక్ నగరం బెంగళూరులో నీటి కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బోర్లు ఎండిపోయి నల్లాల్లో నీళ్లు లేక పరిస్థితి దారుణంగా మారిపోయింది. దీంతో కార్ వాషింగ్, గార్డెనింగ్, వాటర్ ఫౌంటైన్స్, రోడ్డు నిర్మాణం వంటి పనుల కోసం నీటి వినియోగంపై నిషేధం విధించింది బెంగళూరు సిటీ సరఫరా బోర్డు. దీన్ని ఉల్లంఘిస్తే 5,000 జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ధర్మశాల వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో భారత బ్యాటర్స్ కథం తొక్కారు. సెంచరీలతో చెలరేగిన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ 2వ వికెట్కు 171 పరుగులను చేశారు. లంచ్ తర్వాత వెంటనే వారిద్దరు వికెట్లు కోల్పోగా అనంతరం దేవదత్ పడిక్కల్, సరఫరాజ్ ఇద్దరు ఆచితూచి ఆడుతున్నారు. దీంతో భారత్ స్కోర్ కార్డ్ 300 మార్కులు చేరుకుంది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి రాజకీయాల్లోకి వస్తున్నాడనే ప్రచారం జోరందుకుంది. బీజేపీలో చేరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ విషయంపై ఇప్పటికే క్రికెటర్తో బీజేపీ అధిష్టానం చర్చించినట్టు సమాచారం. అయితే షమి ఇంకా తన తుది నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది.